హుజరాబాద్ బైపోల్ సందర్భంగా టిఆర్ఎస్ రెచ్చిపోతున్నారు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు టిఆర్ఎస్ ఎన్నికల కేంద్రాల వద్ద టిఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు జనాలను ప్రలోభాలకు గురి చేస్తూ కూడా టిఆర్ఎస్ నేతలను పట్టుకుంటున్నారు స్థానికులు ఎక్కడికక్కడ టిఆర్ఎస్ నేతల అరాచకాలను బయట పెడుతున్నారు స్థానికులు పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పాడి కౌశిక ప్రయత్నించారు మరి పాడి కౌశిక్ ను అడ్డుకుని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారు ఓటర్లు డబ్బులు పంచేందుకు శ్మశానాన్ని సైతం వదలడం లేదు పింక్ లీడర్లు గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చారు గెల్లు శ్రీనివాస్ మరి టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తీరుపై కూడా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పార్టీ కండువా వేసుకుని ఎలా వస్తారంటూ కూడా గెల్లు శ్రీనివాస్ ని గ్రామస్తులే ప్రశ్నించిన పరిస్థితి ఓటర్లు ప్రశ్నించడంతో తలతిక్క సమాధానం చెప్పారు గెల్లు శ్రీనివాస్ మరి గెల్లు శ్రీనివాస్ ను ప్రశ్నించి రాజ్ న్యూస్ కోర్కాల్ మహిళా సర్పంచ్ అరాచకం వృద్ధులతో బలవంతంగా టిఆర్ఎస్ కు ఓటు వేస్తున్నారు సర్పంచ్లు మరి సర్పంచ్ వరలక్ష్మిపై కూడా బీజేపీ నేతలు స్థానికులు మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇల్లందకుంట శ్రీరాములపల్లిలో కూడా టిఆర్ఎస్ ప్రలోభాలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు టీఆర్ఎస్ నేతలు అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ప్రశాంత వాతావరణంలో కొనసాగించాల్సిన పోలింగ్ను టీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ పోలింగ్ సెంటర్ల వద్ద చేరుకుని ఎక్కడికక్కడ జనాలకు డబ్బులు యథేచ్ఛగా పంచుతూ మద్యం బాటిలను పంచుతూ అంటే ఒక ఒక దగ్గర అయితే స్ప్రైట్ బాటిళ్లు బిస్కెట్లు కూడా ఇస్తూ కూడా ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇవాళ పోలింగ్ డేట్ అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చి నిజంగా జనాలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు ఎందుకు వచ్చావంటూ కూడా అక్కడ ఉన్న ఓటర్లు నిలదీస్తున్నారు గ్రామస్తులే స్థానికులే గెల్లు శ్రీనివాస్ ని కానివ్వండి లేకపోతే టీఆర్ఎస్ నాయకులను కానివ్వండి సర్పంచ్ కానివ్వండి పోలీసులు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా కూడా స్థానికులే గ్రామస్తులే ఎందుకు వచ్చావంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి హన్మకొండ జిల్లాలో కూడా జెడ్పీటీసీ స్థానికేతరులు కూడా వెళ్ళిపోవాలంటూ కూడా ఈసీఈ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి పరకాల ఎమ్మెల్యే చర్మ చల్లా ధర్మారెడ్డిని కూడా ప్రధాన అనుచరుడు ఎన్నికల ప్రచారంలో ముగిసినా ఇక్కడ ఏం చేస్తున్నారంటూ కూడా నిలదీశారు అక్కడ ఉన్న గ్రామస్తులు స్థానికులు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ అయినా సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఉప ఎన్నికల పోరు అనేది రసోత్తరం కాకుండా అవుతుంది ఇటు అధికార పార్టీ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలకు ఉంది ఓటర్లు నాగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది హోరావరిగా వెళ్తారు మేతలు పుట్టలు చెప్తున్నారు హోటలను మంచిగా చేసుకునే మంచిగా చేశారు అయినప్పటికీ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఉదరాబాద్ నియోజకవర్గం అంతా కూడా నాలుగు రోజుల నుంచి ఉదరాబాద్ నియోజకవర్గం అంతా కూడా అట్టుడికి మాకు డబ్బులు ఎందుకు రాలేదు అనేటువంటి కోణంలో కూడా పలు పలువురు ప్రజా ప్రతినిధుల ఇంటి ముందట కూడా ధర్నాలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ఈ సాయంత్రం ఏడు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఉత్సాహంగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో హుదరాబాద్ లోకల్లో సైతం కరీంనగర్కి చెందినటువంటి వాళ్ళు అలాగే సిద్దిపేటకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు డబ్బులు పంచేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు వారిని అడ్డుకొని పోలీసులకు పట్టించడం జరిగింది తాజాగా హుజరాబాద్ జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట అలాగే కమలాపూర్ ఇట్లా పలు మండలాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చదురుమదురు ఘటనలు జరిగాయి పోలింగ్ బూత్ల వరకు కూడా వెళ్ళి తమకు ఓటు వేయాలి అని కోరేటువంటి ప్రయత్నం చేశారు దాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది కొన్ని సందర్భాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో హుజరాబాద్ ఉప ఎన్నిక అంటేనే అందరూ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి అందరూ ఏం జరుగుతుంది అసలు హుదరాబాద్లో ఎలా కొనసాగుతున్నాయి పోలింగ్ ప్రక్రియ అనేది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇది కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి దాడి చేసింది ఎందుకంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నటువంటి క్రమంలో దాన్ని ఫోటో తీసేటువంటి ప్రయత్నం చేశారు కరీంనగర్ చెందినటువంటి సీనియర్ ఫోటోగ్రాఫర్ శైలేందర్ రెడ్డి అయితే అతని మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది మొత్తం మీద డబ్బులు ఎర్ర చూపుతూనే ఉన్నారు ఇంకా సమయం ఉంది సమయం మించిపోలేదు ఇంకా సమయం ఉంది ఎవరైతే ఓటు వేయలేదో ఆ ఓటు వేయని వారిని గుర్తించడము పోలింగ్ బూత్కి తరలించడము వారికి ఎంత కావాలి ఏం కావాలి అనేటువంటి కోణంలో కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద అయితే ఆ అధికారులు ఎన్నికలకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారి అలాగే జిల్లా ఎన్నికల అధికారి పోలీస్ అంతా కూడా పర్యటిస్తున్నప్పటికీ కూడా ఫలితం లేనటువంటి చందంగా మారింది ఇది యథేచ్ఛగా కొనసాగుతుంది

ఎస్ ఖచ్చితంగా హుజరాబాద్లోని హనుమాన్ నగర్లో హుజరాబాద్లోని సూపర్ బజార్ ప్రాంతము హుజరాబాద్లోని ఇటు కొత్తపల్లి ప్రాంతము పోతిరెడ్డిపల్లి ప్రాంతము ఇక్కడ ముఖ్యంగా పోతిరెడ్డిపల్లి ప్రాంతానికి సంబంధించిన ఒక అంశాన్ని మనం ఇక్కడ విశదీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఓటర్లకి పది దాదాపు పదివేల రూపాయలు ఇస్తూ దాని మీద ఒక దేవుని బొమ్మ కూడా పెట్టేసి దాని మీద ప్రమాణం చేయండి ఆ ప్రమాణం చేస్తేనే మాకు నమ్మకం ఉంటుంది అంటే గొడవకు దిగినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎట్లా మీరు మమ్మల్ని ప్రమాణం చేయమంటారు మీకు ఓటు వేయమని అడగడం బాధ్యత వరకు మాత్రమే మేము బాధ్యత మేము డబ్బులు తీసుకుంటామని చెప్పామా అనేటువంటి కోణంలో ప్రజలు ఎదురు తిరిగారు మరి అనేక ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి స్థానిక యువకులు హనుమాన్ నగర్ విషయానికి వస్తే హుదరాబాద్లోని హనుమాన్ నగర్ విషయానికి వస్తే యాభై వేలు అలాగే డెబ్బై వేలు లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో స్థానికులు అడ్డుకుంటే తమ వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేవన్నట్టు యాభై వేల రూపాయలు దాదాపు అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లో వేసి పరారయ్యేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని అడ్డుకొని స్థానిక పోలీసులకు అప్పజెప్పినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది మొత్తం మీద మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటి ఎన్నికలు నిర్భయంగా నిష్పక్షపాతంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి తరుణంలో పక్షపాత వైఖరిని ప్రదర్శించాలి అనేటువంటి ధోరణితో ఒత్తిడి చేస్తున్నారు ప్రలోభాలకు గురి చేస్తున్నారు అలా దానిలో భాగంగానే ఎన్నికల సంఘం కూడా కురడా చురేపించే అధిక అవకాశం ఉంది దానికి అధికారం ఉంది ఇప్పటికే ఒక ప్రకటన చేశాడు ఎవరిని వదిలిపెట్టే ప్రయత్ ప్రశ్నే లేదు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎన్నికల నియమ నివా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన మేము కఠిన చర్యలు తీసుకుంటామని శశాంక్ గోయల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి పెదవిరు విరుపు మాటలు మాత్రమే కనబడుతున్న సందర్భం ఇది కాబట్టి ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం హుజరాబాద్ ప్రజల్లో మనకు బలంగా వినబడుతుంది ఏ కోణంలో చూసినట్టయితే ఇప్పటికీ సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగబోయేటువంటి ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో మరింత ప్రలోభాలకు ముందుకు వస్తున్నారు విభిన్నమైనటువంటి పద్ధతుల్లో మీరు చెప్పినట్టుగా గూగుల్ పే ద్వారా కావచ్చు ఓ వైన్ షాప్కి ఫోన్ చేసి అక్కడ మనవాడు వస్తాడు పలానా వాడు వస్తాడు ఇంత లిక్కర్ ఇవ్వండి ఇంత ఇవ్వండి మీకు ఏం కావాలి గిఫ్ట్ ఇంకా మీరేమన్నా కోరుకుంటున్నారా మీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే కోణంలోనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి నీవు ఏదైనా చేయి మొత్తానికి ఓటు మాత్రం పడాలి అనేటువంటి కోణంలో మచ్చిక చేసుకుంటూ బెదిరిస్తూ ప్రలోభాలకు గురి చేసినటువంటి ప్రయత్నాలు జోరుగా హుదరాబాద్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి అందుకే ఈ ఎన్నికలు అపహస్యం చేస్తున్నాయి ప్రజాస్వామ్యాన్ని అనేటువంటి విమర్శలు ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది బిందు రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ అది హుజురాబాద్ లో పరిస్థితి మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం రాజ్ న్యూస్ అక్కడి లైవ్ అప్డేట్స్ అందిస్తున్నారు రాజ్ న్యూస్ ప్రతినిధులు ఎక్కడికక్కడ టిఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా కొన్ని దగ్గర అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయి కొన్ని దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇంకా సమయం ఉంది ఏడు గంటల వరకు కాబట్టి మూడు గంటల వరకు చూసుకున్నట్లయితే అరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ అయితే నమోదైంది